హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కొనసాగుతోంది. కొన్ని చోట్ల కూల్చివేతల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే హైడ్రా కూల్చివేతలు అడ్డుకున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా 2 రోజుల క్రితం సున్నం చెరువు దగ్గర హైడ్రా కూల్చివేతలతో ఆత్మహత్యాయత్నం చేశారు వెంకటేష్, అతని భార్య లక్ష్మి. హైడ్రా అధికారుల విధులను అడ్డుకున్నారని క్రిమినల్ కేసులు నమోదు చేశారు పోలీసులు. దీంతో హైడ్రా తీరుపై సీరియస్ అవుతున్నారు సామాన్య జనం. తమ ఇండ్లను కూల్చడమే కాకుండా తమపైనే క్రిమినల్ కేసులు పెడుతున్నారని మండిపడుతున్నారు. డబ్బులు ఇచ్చి కొడుకు కట్టుకున్నది, లంచాలు తీసుకోలే మేము కట్టుకున్నాం డబ్బులు ఇచ్చి, అందుకే ఈయన ఎన్నుకున్నాము. అదే అందుకే కూర్చేయండి, రాంగ్ సర్వేలో మాది రాంగ్ అంటే రేవంత్ రెడ్డి కూల్చయ్యా, నువ్వు కూర్చు. ఏం చేస్తారయ్యా మా బాధని. అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైడ్రా విధులకు ఆటంకం కల్పించిన, హైడ్రా కూల్చివేతలకు అడ్డుపడ్డ, హైడ్రా పని చేస్తుండగా ఎవరన్నా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినా క్రిమినల్ చర్యలు ఉంటాయనేది కూడా గతంలో హైడ్రా కమిషనర్ ఈ ఆదేశాలు ఈ విషయాలు కూడా గతంలో తెలియజేయడం జరిగింది. నిన్న మొన్న సున్నం చెరువు ప్రాంగణంలో జరుగుతున్నటువంటి కూల్చివేతల ప్రక్రియకు సంబంధించి హైదరాబాద్ అధికారుల విధులకు ఆటంకం ఏర్పాటు చేసినందుకు ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరింపులకు పాల్పడ్డటువంటి 3 వ్యక్తులపైన మాధవపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అవ్వడం జరిగింది. హైదరాబాద్ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఏ లక్ష్మీనారాయణ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన 3 నిందితులు వెంకటేష్, లక్ష్మి, నరేష్ 3 కూడా హైదరాబాద్ అధికారులు వాళ్ళ భవనాలను ఇంటిని కూల్చేస్తూ ఉండగా వారు కెరోసిన్ పోసుకొని అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేసి హైదరాబాద్ విధులకు ఆటంకం ఏర్పాటు చేయడము, వారిని తిరిగి బెదిరించేటువంటి ప్రయత్నాలు చేసినందుకు ఈ 3 పైన కేసు నమోదు చేస్తూ హైదరాబాద్ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన మాధవపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అవ్వడం జరిగింది. మొదటి నుంచి హైదరాబాద్ ఒక పకడ్బందీగా ప్లానింగ్ ప్రకారంగా వారికి వచ్చినటువంటి ఫిర్యాదులని క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి ఏది ఇల్లీగల్ ఏది లీగల్ అనే దాన్ని వెరిఫై చేసి రంగంలోకి దిగిన తర్వాతనే ఈ కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారు. ఈ స్థానికంగా చెరువుని ఆక్రమించుకొని చిన్నపాటి ఎవరైతే మిడిల్ మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెనుక నుంచి కొంతమంది కేటుగాళ్లు అక్కడ గుడిసెలు వేయించి షెడ్లు ఏర్పాటు చేసి ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఇలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ ని నిరుపేదల్ని ముందు పెట్టి వెనుక నుంచి డ్రామా ఆడిస్తా ఉన్నారంటూ కూడా హైదరాబాద్ గుర్తించింది. గోపాల్ అనే ఒక వ్యక్తి ఇదే చెరువు ప్రాంగణానికి ఆనుకొని అనేక ఎఫ్టీఎల్ ల్యాండ్ ని కబ్జాకి గురి చేసి దానిపైన ఫుడ్ కోర్ట్స్ ఏర్పాటు చేయడము, హోటల్స్ ఏర్పాటు చేయడము, టిఫిన్ సెంటర్స్ టీ సెంటర్స్ ఏర్పాటు చేసి ఈ లేబర్ పనుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినంత వారికి కూడా ఈ షెడ్లను ఏర్పాటు చేసి దాని ద్వారా నెలసరి మామూలు రెంట్లు వసూలు చేస్తా ఉన్నాడు అన్నట్టుగా కూడా హైదరాబాద్ అధికారులు గుర్తించి అతనిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా మాధవపూర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ హైదరాబాద్
విధులకు ఆటంకం ఏర్పాటు చేస్తే అది ఉన్నత హోదాలో ఉన్నటువంటి వ్యక్తులైనా రాజకీయ నాయకులైనా సినీ ప్రముఖులైనా ఎవరైనా ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయంటూ కూడా హెచ్చరించింది. నిన్న సున్నం చెరువు ప్రాంగణంలో కూల్చివేతలు జరుపుతుండగా ఎవరైతే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసి అధికారుల్ని భయభ్రాంతులకి గురి చేసి వారిని బెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ముగ్గురు పైన హైదరాబాద్ అధికారులు ఇచ్చినటువంటి దానిపైన బిఎన్ఎస్ కొత్త చట్టం ప్రకారంగా 132 సెక్షన్ ఐపీసీ కింద కేసు నమోదు చేసి ఈ అందరి కూడా నోటీసులు జారీ చేసి ఇక ముందు ఎవరన్నా హైడ్రా విధులకు ఆటంకం ఏర్పాటు చేసినా హైడ్రా పనులు కొనసాగిస్తుండగా ఆటంకం కలిగించినా వారి పైన ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు ఉంటుంటూ కూడా ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. రవితేజ్ అంటే సినీ ఇండస్ట్రీ వారికి లేకపోతే వ్యాపారవేత్తలకు సంబంధించి నోటీసులు ఇచ్చి సామాన్య ప్రజలకు మాత్రం నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్ గా కూల్చివేతలు చేపట్టడంపై విమర్శలు వస్తున్నాయి, దీనిపై హైడ్రా అధికారులు స్పందించారా? జయబేరి మురళీమోహన్ సంబంధించినటువంటి వాటిపైన తనే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ కూడా జయబేరి కన్స్ట్రక్షన్స్ అనేది పూర్తి స్థాయిలో అక్రమ కట్టడాలు కాదు, ఎఫ్టీఎల్ కి కొద్దిగా వీళ్ళు ముందుకొచ్చి ఆ షెడ్ ని ఏర్పాటు చేసుకుని కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా హైదరాబాద్ అధికారులు వాళ్ళ దృష్టికి తీసుకురావడము హైదరాబాద్ మురళీమోహన్ కూడా దానిపైన స్పందిస్తూ కేవలం 3 మీటర్లు మాత్రమే షెడ్ ముందుకొచ్చింది, అది సొంతంగా మేమే కూల్చుకుంటామంటూ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇటు ఫాతిమా కాలేజ్, మల్లారెడ్డి కాలేజ్, అనురాగ్ యూనివర్సిటీకి చెందినటువంటి విద్యా సంస్థలు ఇలాంటి వాటివి, డెక్కన్ కాలేజెస్ ఇలాంటి వాటి విషయంలో కొంత సమయం పాటించి వారికి 6 నెలల పాటు గడువులు ఇచ్చి నిరుపేదలు, మిడిల్ క్లాస్ ఉంటున్నటువంటి వారి భవనాలనే టార్గెట్ గా చేసి హైదరాబాద్ కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు హై ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తులు కాదు కాబట్టి హై ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి హైదరాబాద్ ఎందుకు వెళ్ళట్లేదు, వాళ్ళ భవనాలను ఎందుకు ఉంచట్లేదు, వాళ్ళకెందుకు నోటీసులు జారీ చేయట్లేదు, ఇమీడియట్ గా బుల్డోజర్లను అటువైపుగా తిప్పి ఎందుకు నీలమట్టం చేయట్లేదు అనేది కూడా హైదరాబాద్ ప్రజలందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి అంశం. దీనిపైన హైదరాబాద్ క్లారిటీ ఇచ్చింది. విద్యా సంస్థలు వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కూడినటువంటి భవనాలు కాబట్టి ఈ మధ్య అకాడమిక్ ఇయర్ లో ఏమైనా ఆటంకం ఏర్పాటు చేస్తే వేలాది మంది విద్యార్థులు రోడ్డు పైన పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వారికి కొంత టైం ఇచ్చి ఆ భవనాలను సొంతంగా వాళ్ళే కూల్చుకుంటే సరే, లేకపోతే హైదరాబాద్ రంగంలోకి దిగి కూల్చాల్సి ఉంటుందనే దానిపై కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. నగర ప్రజల్లో కొన్ని సందేహాలు వ్యక్తమవుతా ఉన్నాయి. పెద్ద నాయకులకు ఒక రకంగా, సాధారణ ప్రజలకు ఒక రకంగా, పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులకు ఒక రకంగా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక రకంగా వ్యవహరిస్తుంది హైదరాబాద్ అనేది మాత్రం వ్యతిరేకత పెరుగుతోంది. కానీ హైదరాబాద్ అది ఏది కూడా పట్టనట్టుగా ఎవరు చిన్న ఎవరు పెద్ద అనే తేడా లేకుండా ఇల్లీగల్ తేలినట్టయితే ఇమీడియట్ గా అవన్నీ కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది.